హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమలు ఛానల్ ఇవాళ స్పెషల్ టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటటువంటి టమోటో ఉల్లిపాయ పచ్చడి ముందుగా మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి రెండు లేదా మూడు పెద్ద సైజు టమోటా ముక్కలు వేసుకోండి ఇందులోనే ఆరు ఎండుమిరపకాయలు ఐదు తెల్లగడ్డ రెబ్బలు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి ఈ పచ్చడికి ఎటువంటి వాటర్ అవసరం లేదు టమాటోలోనే ఉండే వాటర్ సరిపోతుంది ఈ పచ్చడిని తాలింపు పెట్టుకొని ఓ రెండు మూడు రోజులు ఫ్రిజర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూకుల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడి అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినప్పప్పు వేసి ఎర్రగా వేయించుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసి వేపుకోండి ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు సన్నపు సగ మీద వేపుకోండి ఇలా వేపడం వల్ల పచ్చడి పచ్చివాసన పోయి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత నూనె పైకి తేలుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఇడ్లీ వడా దోశ బోండా ఇలా ఏ టిఫిన్కైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇది చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం